బాధితురాలికి సాయం చేసిన స్నేహం కోసం ఫౌండేషన్. సోంపేట మండలం పోతరకొండ పంచాయతీ గ్రామంలో ఒక నిరుపేద కుటుంబానికి చెందిన బంగారి రాజేశ్వరి అనే మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తనకు ఎటువంటి సొంత ఇల్లు కూడా లేదు. ప్రభుత్వం పరంగా ఎటువంటి పథకాలు రావడం లేదు. స్నేహం కోసం ఫౌండేషన్ తరపున ఆమెకు ఆర్థిక సాయం, అదేవిధంగా 10 కేజీల బియ్యం, 2 వారాల పాటు సరిపడ నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఫౌండర్ బిట్టు, ఫౌండేషన్ అధ్యక్షుడు శ్యామ్, ఫౌండేషన్ సభ్యులు రామకృష్ణ, లోకనాథం, జోగారావు, రోజా పాల్గొన్నారు. మాకు మేము నెంబర్ ఇస్తాము, మా గవర్నర్ దగ్గర ఉంటారు నెంబర్. మీరు ఏ విధంగా పిల్లలు ఉన్నారు కదా అది చదువుల కోసం కూడా మాకు తెలియజేయండి. మా వంతు మేము మేము ఎంతో సాయం చేయడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నామన్నా. మేమందరం ఒక తోబుట్టులా కనుకొని, ఒక అన్నదమ్ముల్లా కనుకొని, మాతో నీకు ఏ సమస్య వచ్చినా మాకు తెలియజేయండి. మా వంతు మేము నీకు కృషి చేయడానికి అయితే నీకు సాయం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. అదేనమ్మా. మందసా మండలంలోని గిరిజన ప్రాంతాల్లో భూ సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ప్రతినిధి బాలకృష్ణ, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. బీఎస్పీ రాష్ట్ర పిలుపు మేరకు ఆర్డీఓ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేశారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు శాంతప్ప మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా 39వ జీవో రద్దు చేయాలని, దళితుల పారిశ్రామికవేత్తలకు నష్టం కలుగుతుందని ఆర్డీఓ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సబ్సిడీ తగ్గించి ఇవ్వడం చాలా బాధాకరం. ఎస్సీ ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు 60% సబ్సిడీ ఇవ్వాలని, అలాగే ఎస్సీ ఎస్టీ పురుష పారిశ్రామికవేత్తలకు 50% ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే దళితులపై దాడులు ఆపాలని, గత ప్రభుత్వం ఇచ్చిన ల్యాండ్ సీలింగ్ భూములను లాక్కొని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలకు ఇవ్వడం చాలా బాధాకరం, ప్రజలకు ప్రభుత్వమే కొని వారికి స్థలాలు ఇవ్వాలని ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షులు శాంతారాజు, జిల్లా నాయకులు తిప్పన్న, అదోని అధ్యక్షులు జయరాజు, ఆఫజిక్ ట్రెషరీ లింగప్ప, అక్బర్ ఆఫజిక్, ఆలూరు మంత్రాలయము ఎమ్మెగనూరు పత్తికొండ అధ్యక్షులు తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రద్దు చేయాలని చెప్పేసి బీఎస్పీ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ లో ప్రతి చోట మేము ధర్నా చేస్తున్నాం ఈ రోజు. కాబట్టి అలాంటి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఎన్నిక తీసుకోవాలని చెప్పేసి మేము సభ్యంగా కోరుతున్నాం. కార్యాలయాల ముందు ఈరోజు నూతనంగా తెచ్చిన ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెచ్చిన ఈ 39 జీవోను, ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు నష్టం చేస్తున్న ఈ 39 జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పి, ఈ నూతన పారిశ్రామిక విధానాన్ని పునఃసమీక్షించాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు చేస్తున్న ఈ ధర్నాలో మరి మేము ప్రభుత్వాన్ని ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఇస్తున్న సబ్సిడీని మీరు తగ్గించి ఈరోజు దళిత ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను మీరు నష్టం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ జీవోను మీరు వెంటనే పునఃసమీక్షించాలి. దాని విషయంలో గతంలో ఇచ్చినటువంటి సబ్సిడీ కంటే కూడా ఎక్కువ చేస్తూ 60% సబ్సిడీని మహిళా పారిశ్రామికవేత్తలకు, ఎస్సీ ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు, 50% సబ్సిడీని పురుష పారిశ్రామికవేత్తలకు ఇవ్వాలని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క మాట చెప్తున్నా, ఒకప్పుడు నీకు రెడ్లు నీతోనే లేరు, ఈ దళితులని ఎంట ఉండి నీకు ఓట్లేసి గెలిపిస్తే ఈ దళితులనే ఈరోజు కన్నీరు పెట్టిస్తూ ఏడిపిస్తున్నావు. కాబట్టి భవిష్యత్తులోని గుణపాఠం పెట్టాల్సినటువంటి, గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి దుస్థితి తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడిని మట్టి కర్పించినటువంటి దినాలు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా త్వరలోనే మరి అదే స్థాయికి వెళ్ళిపోతాడని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే జీవో 39 తీసుకొని వచ్చి ఈరోజు పారిశ్రామిక వ్యక్తులకి వెన్నుపోటు పరుస్తున్నావు. ఎందుకంటే ఎవరైనా రాయితీలు పెంచాలి తప్ప రాయితీలు తగ్గిస్తారా? కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనని విరమించుకోకపోతే నీ గుణపాఠం చెప్తామని కూడా తెలియజేస్తున్నాం. కొయ్యలగూడ మండలం అచ్యుతాపురం గ్రామ పంచాయతీలో అంబేద్కర్ నగర్లో విద్యుత్ తీగలకు చెట్టు ఇబ్బందికరంగా ఉన్నాయని, వాటిని తొలగిస్తున్న అంబేద్కర్ కార్యవర్గ సభ్యులు మరియు విద్యుత్ శాఖ సిబ్బంది. గురువారం తెల్లవారుజామున కోయలగూడెం సెంటర్ నందు సుమారు 13 సంవత్సరాల బాలుడు అటు ఇటు తిరుగుతుండగా కోయలగూడెం పోలీస్ స్టేషన్ పోలీస్ కానిస్టేబుల్ సదరు బాలుడిని గమనించి అతనిని ఆపి తన పేరు చిరునామా గురించి అడగగా
తన పేరు సింహాద్రి నారాయణచారి, తండ్రి సూర్యప్రకాష్ అని చెప్పగా కోయలగూడెం పోలీస్ స్టేషన్కు సదరు బాలుడిని తీసుకుని వచ్చి ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్కు ఫోన్ ద్వారా సదరు సమాచారాన్ని తెలియజేయగా ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్ సిబ్బంది వెంటనే వారి యొక్క తల్లిదండ్రులకు సమాచారం చేరవేసి వెంటనే వారి తల్లిదండ్రులకు కోయలగూడెం పోలీస్ స్టేషన్కు వచ్చి తన కుమారుడు సుమారు 3 నెలల క్రితం తప్పిపోయినట్లు, కుమారుని యొక్క ఆశ్రయ కోసం పశ్చిమ గోదావరి జిల్లా అంతటా వెతుకుతున్నట్టు తెలియజేశారు. ఈ రోజు పోలీస్ స్టేషన్ సిబ్బంది వలన తన కుమారుడు తనకు దక్కినందుకు కోయలగూడెం పోలీసు వారికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న మోసాలపై ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి పెట్రోల్ మోసాలను గుట్టురట్ట చేసిన నేపథ్యంలో శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్లో కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కె నారాయణ నాయక్ యొక్క ఆదేశాలపై పశ్చిమ గోదావరి జిల్లా అంతటా పెట్రోల్ బంకుల్లో దాడులు నిర్వహించగా భీమడోలులో 2 పెట్రోల్ బంకులు, విజయరాయి, ఏలూరు సత్రంపాడు, భీమవరం, నర్సాపురం, పెరవలి గ్రామం, కాపవరం గ్రామం మరియు నల్లజర్ల నందు ఒక్కొక్క పెట్రోల్ బంకు చొప్పున అవకతవకలు జరిగిన పెట్రోల్ బంకులను గుర్తించి అధికారులు సదరు బంకులను సీజ్ చేసినట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది పిఎఫ్ ఖాతాల్లో పెండింగ్ సొమ్ము వెంటనే చెల్లించాలని మున్సిపల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా నగరపాలక సంస్థ మరియు వైరా పురపాలక సంఘం నందు పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది పిఎఫ్ ఖాతాల్లో సొమ్ము చెల్లించాలని, వైరా పురపాలక సంఘం పారిశుద్ధ్య సిబ్బందికి పిఎఫ్లో యూనివర్సల్ నెంబర్లు జనరేట్ చేయాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ మరియు అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. పారిశుద్ధ్యంతో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి ఒప్పంద పారిశుద్ధ్య సిబ్బందికి సంబంధించినటువంటి భవిష్య నిధి ఖాతాల్లో గత జనవరి నెల నుండి పిఎఫ్ సొమ్ము చెల్లింపుల్లో నగరపాలక సంస్థ సిబ్బంది అలసత్వాన్ని ప్రదర్శిస్తూ కార్మికుల ఖాతాల్లో నేటికి కార్మికులకు సంబంధించినటువంటి సొమ్ము చెల్లించకుండా కాలయాపనం చేయడం సరైంది కాదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకని ఈరోజు ఖమ్మం జిల్లా భవిష్య నిధి ఉప కమిషనర్ అయినటువంటి మాధవ్ శంకర్ గారిని కలిసి వినతి పత్రం సమర్పించి ఖమ్మం కార్పొరేషన్ ఉన్నటువంటి పిఎఫ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కోరడం జరిగింది. అదేవిధంగా కొత్తగా మేజర్ గ్రామ పంచాయతీ నుండి పురపాలక సంఘంగా రూపాంతరం చెందినటువంటి ఖమ్మం జిల్లా వైరా పురపాలక సంఘంలో 2 సంవత్సరాల కాలం గడుస్తున్నప్పుడు కూడా అక్కడ పనిచేసినటువంటి పారిశుద్ధ్యంతో పాటు వివిధ విభాగాలకు సంబంధించిన సిబ్బంది పేర్లు నేటికి పిఎఫ్ ఖాతాల్లో నమోదు చేయకుండా ఇవాళ అధికారులు కార్మికుల సొమ్మును కాజేస్తున్నారని చెప్పేసారు. మేము ముక్కుసూటిగానే మేము ఇలా వైరా పురపాలక సంఘ అధికారులను అడుగుతా ఉన్నాం. వెంటనే వైరా పురపాలక సంఘం సంబంధించినటువంటి పారిశుద్ధ్యంతో పాటు వివిధ విభాగాలకు సంబంధించిన సిబ్బంది యొక్క పిఎఫ్ లో వెంటనే 2 సంవత్సరాలను చెల్లించాల్సినటువంటి పిఎఫ్ సొమ్మును చెల్లించాలని, అదేవిధంగా ఖమ్మం కార్పొరేషన్ అలాగే వైరా పురపాలక సంఘంలో నెలకొన్నటువంటి యొక్క పిఎఫ్ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల రానున్న రోజుల్లో పిఎఫ్ కార్యాలయాన్ని ముట్టడించడం కూడా ఇవాళ మేము వెనకడమని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఏలూరు రేంజ్ ఏలూరు డిఎస్జీ కేవి మోహన్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సబ్ డివిజన్ పరిధిలో ఉన్న సిఐలతో డిఐజీ మాట్లాడుతూ ఇప్పటి వరకు నమోదైన మరియు విచారణలో ఉన్న కేసులు అన్ని దర్యాప్తు గురించి, ముద్దాల యొక్క అరెస్టుల గురించి, ఈ కేసులో దర్యాప్తు అనంతరం ఛార్జ్షీట్లను కోర్టులో ఫైల్ చేసే విషయాలపై అధికారులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంకా దర్యాప్తులో ఉన్న కేసులలో డిఐజీ అధికారులకు దర్యాప్తులో ఉన్న కేసులో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయడం కొరకు తగిన సూచనలు సలహాలు ఇస్తూ సదరు కేసులలో దర్యాప్తులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు అని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కోర్టుల్లో విచారణలో ఉన్నటువంటి కేసుల్లో ముద్దాయిల యొక్క హాజరు సక్రమంగా జరుగుతున్నదా లేదా అనే విషయంపైన అధికారుల వద్ద నుండి వివరములు డిఐజీ అడిగి తెలుసుకున్నారు.